శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ముల్ల రాసిన రామాయణం సుందరకాండ నుంచి గ్రహించిన హనుమత్ సందేశం అనేటువంటి పాఠంలో కార్య వివేకం అనే 5వ పాఠం. ఈ పాఠంలో ఏం చెయ్యాలి అనేటువంటిది ఆమె చెబుతుంది. కాబట్టి ఈ పాఠాన్ని చూడండి. ఇంతవరకు హనుమంతుడితోటి ఆమె జానకి మాట్లాడింది. ఏమని మాట్లాడింది? రామునికి చేయాల్సిన విన్నపమేమో చెప్పింది, లక్ష్మణునికి చేయాల్సిన విన్నపమేమో చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు హనుమంతుడు ఆ జననితో ఇట్లని ఏమన్నాడు, ఇనుడుదయింపక ముందే వరనిధి లంఘించి మనుజ వల్లభు కడకు నిను కొనిపోయేదా, వీపున జననీ కూర్చుండుమని సంతోషమునన్. ఆయన అన్నాడు, ఏమన్నాడు, అమ్మా జననీ, అమ్మా వీపున కూర్చుండు, నా వీపు మీద కూర్చో తల్లి అన్నాడు. ఎందుకయ్యా అంటే, మనుజ వల్లభు కడకు నిను కొనిపోయేదా, రాముడి దగ్గరికి నిన్ను తీసుకుపోతానమ్మా, నా వీపు మీద కూర్చో, నువ్వు ఏమనుకుంటున్నావు, ఎప్పటి వరకు తీసుకుపోతా అనుకుంటున్నావు. ఇనుడు ఉదయంపక ముందే సూర్యుడు, ఇనుడు అంటే సూర్యుడు, సూర్యుడు ఉదయింపక ముందే, ఉదయించక ముందే నేను నిన్ను వననిధి లంఘించి, వననిధి ఇంతకు ముందు పాఠంలో చెప్పుకున్నాం మనం, వననిధి అంటే సముద్రం, లంఘించి దాటి రాముని దగ్గరికి నేను నిన్ను తీసుకుపోతానమ్మా, కూర్చుండు నా వీపు మీద అని అన్నాడు. అంటే ఆమె సంతోషంగా ఏమంటుంది అనే తర్వాత వచ్చింది, ఇనుడుదయింపక ముందే వననిధి లంఘించి మనుజ వల్లభు కడకు నిను కొనిపోయేద వీపున జననీ కూర్చుండుమని సంతోషమునన్. ఏమన్నదట ఆమె, నీవంత వాడవగుదువు నీ వంటని వత్తునేని నెగడవు కీర్తు, రావణు కంటెను మిక్కిలి భూవరుడే దొంగయండ్రు బుధనుత చరిత అన్నది. నాయనా నువ్వంతటి వాడివి, నీవంతటి శక్తివంతుడివి, కానీ నేను నీ వెంట రాను, ఎందుకంటే నెగడవు కీర్తుల్, కీర్తి రాదు, మంచి పేరు రాదు, చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? నా ఒక్కదానికి కాదు, రావణ రామునికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఏమని వస్తుంది? రావణు కంటెను మిక్కిలి భూవరుడే దొంగయండ్రు బుధనుత చరిత. అప్పుడు ఏమంటారు, రావణాసురుడు ఎత్కవచ్చిండు అంటున్నారు కదనయ్యా, రావణాసురుడు నిజంగా చెడ్డవాడు కాదు, రాముడే చెడ్డవాడు, వాడు ఎత్క వస్తే ఏమిటి, వాడి భార్యను వాడు మళ్ళీ దొంగతాడుగా తెప్పించుకుంటాడా అని చెప్పి టీవీలలో కూర్చొని చాలా చర్చలు చేస్తారు లోకులు. కాబట్టి రాముడే పెద్ద దొంగ అంటారు. కాబట్టి అయ్యా అనవసరంగా అపకీర్తి వస్తుంది, ఎందుకంటే మన దేశం సంగతి నీకు తెలుసు కదా, ఇక్కడ ఎవరిని తిట్టాలే ఎవరిని పొగడాలి అనేటువంటిది మన జనాలు ఎట్లా చేస్తారో నీకు తెలుసు, కాబట్టి నాయన నేను అట్లా రాకూడదు అని చెప్పి ఆమె అంటుంది. బుధనుత చరిత, పండితుల చేత నుతింపబడే చరిత్ర కలిగిన వాడా, అంటే అందరూ మెచ్చుకునేవాడా అని. నీవంత వాడవగుదువు నీ వెంటనే వత్తునేని నెగడవు కీర్తు, రావణు కంటెను మిక్కిలి భూవరుడే దొంగయండ్రు బుధనుత చరిత. అనవసరంగా రాముణ్ణి ఆమె ఆనాడే ఊహించింది పాపం ఆ తల్లి. ఏమని అనంటే, రావణాసురుడు మంచివాడే, పోయే ఏదో పాపం వాడిని పెళ్ళాన్ని ఎత్తుకోవాల్సుకున్నాడు, పెద్ద తప్పేంది, అయినంత మాత్రాన్ని ఆయన చంపుతాడయ్యా దుర్మార్గుడు రాముడు అని అంటారు అనేటువంటిది ఆమె పాపం తెలుసు ఆనాడే. మన దేశం యొక్క చరిత్ర ఆమె ముందటే ఎన్నడో ఊహించింది, టీవీల ముందు కూర్చొని అదే చర్చిస్తారని తెలుసు ఆమె, అందుకే పాపం ఆ ఊహించి అక్కడికి చాలా జాగ్రత్త పడి ఆ మాట అంది. రాముడికి రావణాసురుడు మంచి అంటారు, రాముడినే దొంగ అంటారు అప్పుడు అని చెప్పి చెప్పింది. ఇంకా అంటున్నది, అర్జునుంగాక రామచంద్రుని తప్ప ఇతరులన్ అంటుదానన్ కాను, కావున నీతో రా తగదు. ఇంకో కారణం కూడా ఉంది, నేను రాముడిని తప్ప ఇంకోని దాకేదాన్ని కాదు, కరోనా రాకున్నా గాని ఆమె ఆ జాగ్రత్తలు పాటించింది.
ఈరోజు కరోనా వచ్చింది కనుక అందరు దూరంగా ఉంటున్నారు. కరోనా వచ్చినా రాకున్నా అందరూ దూరం దూరంగా ఉండాలి. ఎవ్వరూ ఒకరినొకరు అంటకూడదు. అది మన భారతీయమైనటువంటి సంప్రదాయం. అందున స్త్రీలు పురుషులను, పురుషులు స్త్రీలను ఇతరు పరస్పరం తాకకూడదు. ఇది భారతీయ సంస్కృతి. ఆ మాట ఇక్కడ చెప్తుంది. అదియునుగాక రామచంద్రుని తప్ప ఇతరులన్ అంటుదానన్ కాను, కావున నీతో రాదగదు మరియును. దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడు లఘువాని వారి సాహసముప్పన్ సంగరముఖమున దంపక దొంగిలి కొనిపోవదగుని దొరలకునెందు. అయ్యా నన్ను తీసుకపోతా అంటున్నావు, ఎట్లా తీసుకపోతావయ్యా? రావణాసురుడి తీసుకొని దొంగిలించుకొని వచ్చిండు. తీసుకువచ్చినా ఏం చేయాలి? ఆ దైత్యుణ్ణి చంపాలి. ఆ దైత్యుని సంగడులకు వారు ఉన్నారు, వారిని చంపాలి. సంగడులకు వారు ఎవరు? సంగడులకు వారు అంటే వాని యొక్క స్నేహితులు అన్నమాట. వాళ్ళ స్నేహితులు, వాడు, వాళ్ళ సంగతి, వాళ్ళందరినీ రాముడు సాహసంతో చంపాలి. ఎక్కడ చంపాలి? సంగరముఖమున చంపక. యుద్ధరంగంలో చంపకుండా వాణ్ణి నన్ను వాటికి చాటుకెత్తకపోతావు. దొరలైన వాళ్ళు బజాప్తా తీసుకుపోవాలి. దొంగలు చాటుకెత్తుక వస్తారు. ఆ రావణాసురుడు దొంగ కనుక చాటుకెత్తుక వచ్చాడు. రాముడు దొంగతనంగా తీసుకురాడు, ఆయన దొర కాబట్టి దొరలు దొంగతనంగా తీసుకపోరు అని చెప్పి చెప్తుంది. దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడులకు వారి వారి సాహసముప్పన్ సంగరముఖమున దంపక దొంగిలి కొని పోవదగునే దొరలకు నెందు. మరియు రామచంద్రుండు త్రిజగదేక వీరుండును, కోదండ దీక్షాగురుండును, రాక్షస కులాంతకుండును అగుటం చేసి. రాముడు ఎటువంటి వాడు? త్రిజగదేక వీరుడు. మూడు లోకాల్లో వాడొక్కడే వీరుడు. వాణ్ణి మించిన వీరుడు లేడు. ఇంకా కోదండ దీక్షా గురుండు. కోదండము దీక్షగా కలిగిన వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. కోదండం అంటే బాణం, ధనుర్దీక్ష కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్లలో ఆయనది గురుస్థానం, ఆయన గురువు వంటి వాడు, ఆయనంత గొప్పోడు ఇంకోడు లేడు ధనుర్ధారుల్లో. రాక్షస కులాంతకుండును, ఆయన పుట్టిందే రాక్షసుల్ని నాశనం చేసేటందుకు. రాక్షస వంశాలన్నింటిని నాశనం చేసేవాడు ఆయన. అటువంటి వాడు రాణివాస ద్రోహియగు రావణుని. అందున రావణుడు ఒక తప్పు చేసిండు. ఏం చేసిండు? రాణివాస ద్రోహం చేసిండు. రాణివాస ద్రోహానికి వెనకటికి శిక్ష ఒకటే. ఏంటి? వాణ్ణి చంపివేయడం. రాణివాసం అంటే ఏంటి? రాణులు ఉండే స్థానాన్ని రాణివాసం అంటారు. రాణివాసంలోకి ఆమె భర్త, ఆమె కన్న కొడుకులు తప్ప వేరే వాళ్ళు ఆమె అనుమతి లేకుండా రాకూడదు. దాన్ని రాణివాసం అంటారు. అట్లెవరైనా వస్తే వాళ్లకు శిరచ్ఛేదమే ఉంటుండే. కాబట్టి రాణివాస ద్రోహి అగు రావణుని సంగర రంగమున ప్రఖ్యాతంబుగా చంపి, యుద్ధరంగంలో గొప్పగా చంపేసి కొనిపోవుట ధర్మంబు. అట్లా తీసుకుపోవడం ధర్మమయ్యా. సరే, ఇందాక నేను అన్నాను కదా నీ వంట రాను అని, నేను వేరే వాళ్ళని తాకనని. కాకపోతే ఒక మాట ఉంది ఇక్కడ, నీవు రామచంద్రునకు పరమభృత్యుండవును. నువ్వు రామునికి పరమభృత్యుడివి, సేవకుడివి. పుత్ర సముండవు, నువ్వు ఆయన కొడుకు వంటి వాడివి, అంటే నాకు కూడా కొడుకువే. నీ వెంట అరుగు దెంచుట తప్పు కాకపోయినను పగదిర్పగవచ్చుట ఉచితంబు కాదు. సరే, నీ వెంట రావచ్చు, తప్పు లేదు అందులో, కానీ పగదీర్చకుండా రావడం అది సరి అయిన పద్ధతి కాదు. కావున రాఘవేశ్వరులకు ఇన్నియున్ తెలియన్ విన్నపంబు చేసి తడయక తోర్కొని రమ్ము. కాబట్టి రామునికి ఇవన్నీ తెలియజేసి ఆలస్యం చేయకుండా తీసుకుంటా అని సీతాదేవి చెప్పగానే నమస్కరించి హనుమంతుడు అంటున్నాడు. నీ విభుడబ్ధి దాటి ధరణీతల నాథులు సన్నుతింప సుగ్రీవ సుషేణ ముఖ్య బల బృందముతో నరుదెంచి నీచునిన్ రావణు నాజిలోదునిమి రాజసముప్పగ నిన్ను గొంచు సేనావళి తోడని పురికి నారయణేగు నిజంబు నమ్ముమా. నీ విభుడు అబ్ధి దాటి
మీ భర్త సముద్రాన్ని దాటి ధరణి ధరణి తలనాథులు సన్నుతింప రాజులందరూ మెచ్చుకునేట్టుగా సుగ్రీవ సుషేణ ముఖ్య బల బృందముతోన్ అరుదంచి సుగ్రీవుడు సుషేవుడు మొదలైనటువంటి బలాలతోటి వచ్చి నీచుని రావణున్ నీచుడైనటువంటి రావణాసురుణ్ణి ఆజిలోతుని మీ యుద్ధరంగంలో చంపేసి రాజసముప్పగా నిన్ను గొంచు సేనావళితోడని కురికి నారయణే గునిజంబు నమ్మువా రాజసంగా చాలా హుందాగా బాజాప్త అన్నమాట రాజసముప్పేట్టుగా నిన్ను తీసుకుని సైన్య సేనావళితో సహా నిన్ను తీసుకుని మీ పట్టణానికి వెళుతాడమ్మా, ఇది నిజమమ్మా, ఇది నన్ను నమ్మమ్మా నా మాటలు అని చెప్పి ఆయమ్మకు ధైర్యవచనాలు ఆంజనేయ స్వామి చెప్పాడు. నీ విభుడబ్ధి దాటి ధరణీ తలనాథులు సన్నుతింప సుగ్రీవ సుషేణ ముఖ్య బల బృందముతో నరుదెంచి నీచు నిన్ రావణు నాజిలోదునిమి రాజసముప్పగ నిన్ను గొంతు సేనావళితోడ నీ పురికి నారయణేగు నిజంబు నమ్ముమా. ఈ విధంగా చెప్పినటువంటి ఈ పాఠంలో ప్రశ్నలు. ఆంజనేయుని ప్రతిపాదన ఏమి? సీత దాన్ని ఎందుకు తిరస్కరించింది? హనుమంతుని ప్రతిపాదన అంగీకరిస్తే రాముని ప్రజలేమంటారు? రాముడు చేయాల్సిన పని ఏమిటి? ఇక సంక్షిప్త ప్రశ్నలు. ఆంజనేయుని ప్రతిపాదన, దానిని సీత తిరస్కరించిన విధం తెలుపండి. శ్రీరాముడు చెయ్యవలసిన పనిని సీత ఏ విధంగా తెలిపింది, ఏ విధంగా సమర్థించుకుంది? అక్కడ ముద్రా రాక్షసం తప్పు పడింది, సమర్థించుకుంది. ఇంకా ఆంజనేయుడు సీతమ్మకు చెప్పిన ధైర్యవచనాలు ఏవి? ఈ ప్రశ్నలు చూసుకోండి. మీ అందరికీ తప్పకుండా మేలు జరుగుతుంది. పాఠాన్ని మాత్రం బాగా వినండి, చదవండి. శుభం భూయాత్.